హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ గైస్ ఈరోజు మూవీ టీజర్ ఏంటంటే మాత్రం కింగ్ వాళ్ళ ముంచి అయితే మాత్రం మామూలుగా అయితే టీజర్ రిలీజ్ అయింది. సూర్య గారి యొక్క గెటప్ కూడా చాలా ఇష్టం లెవెల్ అయితే ఉందన్నమాట. మనకి యానిమేట్ మూవీలో అయితే విలన్ కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా దీంట్లో మూవీలో కొంచెం డిఫరెంట్ గా అయితే కనబడడం జరిగింది. కాబట్టి దీంట్లో కూడా విలన్ గా అయితే కనబడడం జరిగింది. చాలా అయితే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ కూడా చాలా పలు భాషల్లో అయితే మాత్రం రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కూడా మనకి ఒక 4-5 లాంగ్వేజెస్ రిలీజ్ అయితే అవుతుంది అనమాట. మామూలుగా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ అలా మనకి రిలీజ్ లో అయితే అవుతుంది ఇదే మూవీని. ఇంకోటి ఏంటంటే మాత్రం ఇది పాన్ ఇండియా మూవీ అనమాట. చాలా వరల్డ్ వైడ్ మూవీగా కూడా మనం అయితే తేల్చొచ్చు. ఎందుకంటే మన భారతదేశం నుంచి ఒక మామూలు కార్ రికార్డేసుకున్న టైం అయితే మాత్రం వచ్చిందని చెప్పాలన్నమాట. ఎందుకంటే మనకి అమెరికాలో కొన్ని కొన్ని దేశాల్లో అయితే మాత్రం మూవీస్ అయితే ఇలా తెలియ తీస్తారు. కానీ ఈ టైప్ అయితే మూవీ అయితే మాత్రం మన ఇండియాలో బాహుబలి అయితే వచ్చిందని చెప్పాలన్నమాట. దానికి దెబ్బ అయితే కొట్టడం అయితే జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఉండదు అనమాట ఈ టీజర్ కూడా. మీరు అయితే డెఫినెట్ గా చూసి ఉంటే కామెంట్స్ కామెంట్ చేయండి. ఆల్రెడీ చూసే ఉంటారనమాట ఈ మూవీ టీజర్ అయితే మాత్రం చాలా అయితే బాగుంది. ఇక మీరైతే మాత్రం మిస్ అవ్వకుండా ఈ మూవీని అయితే ఎదురు చూస్తున్నారని మాత్రం కామెంట్స్ కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్ గా మూవీ కోసం అయితే ఎదురైతే చూస్తున్నాను. నేనే కాదు చాలా మంది అయితే ఎదురైతే చూస్తున్నారు అనమాట ఈ మూవీ కోసం. స్కూల్ గారిని కూడా చాలా కాలం అయితే అయింది. రోలెక్స్ లో చిన్న గెటప్ అయితే మనం అయితే చూసాం మూవీలో. ఇప్పుడు ఖైదీలో కూడా ఆ రోలెక్స్ గారి గెటప్ అయితే ఉండుద్దని నేనైతే అనుకుంటున్నాను. ఖైదీలో కూడా ఉండుద్దేమో మేబీ, మీరు చూడాలి. ఇంకా గాయస్ ఎలా అనుకున్నా కానీ కింగ్ ఒక మూవీ అయితే మాత్రం చాలా అయితే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మూవీలో కూడా మనకి చాలా చాలా గెటప్స్ అయితే ఉన్నాయి. ఇంకా విపత్సపు ఫైట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని నేనైతే అనుకుంటాను. డైరెక్ట్ గా అయితే చూద్దాం. ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వాలి కదా, ట్రైలర్ రిలీజ్ అయితే చూద్దాం. తర్వాత డేట్ కూడా ఫిక్స్ చేస్తారు రిలీజ్ డేట్ కూడా. ఆ తర్వాత మిగతా మాట్లాడితే మాట్లాడుకోవచ్చు ట్రైలర్ చూసిన తర్వాత. ఈ వీడియో ఇక్కడ ఎండిగా చేసిన వీడియో లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బై.